ఎంత ఫ్రస్ట్రేషన్ ఈ రోజు తెలంగాణ రాజకీయాలని ఎంత దిగజార్చుతున్నారు. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఈ రోజు దాడి జరిగింది, దాన్ని నిజంగా మనందరం ఖండించాల్సిన అవసరం లేదా? ఈ రోజు రాజకీయాలలో మనం అలాంటివి ఓర్చుకుంటున్నామా? తెలంగాణలో ఇన్ని సంవత్సరాలలో ఇలా జరుగుతుందా? ఇప్పుడు ఎందుకు ఇంత తెలంగాణ ఈ రోజు దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది, అన్ని విధాలుగా తెలంగాణ డెవలప్ అయ్యి ఉంది. ఈ రోజు అధికారం కోసం దహదహలాడిపోతున్నారు వీళ్ళంతా ప్రతిపక్ష పార్టీలు. ఈ రోజు ఎప్పుడెప్పుడు అధికారం వస్తుందా మళ్ళీ దోచుకుందాం దాచుకుందామని చూస్తున్నారు. అట్లా ఈ రోజు దాడులకు కూడా దిగుతున్నారు. అధికారం అవసరం లేనిది ఎవరికి? మనోజ్ గారు, అధికారం మీకు అవసరం లేదా? బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదా? దాడులు చేస్తారా అని అంటున్నా. అధికారం కోసం ఈ రోజు దాడులకు దిగి అంత 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 దిగజారిపోవాలా మనం రాజకీయాలలో అంటున్నా? దాడి చేయడం డెఫినెట్ గా ఖండించాల్సిందే. ఎవరు చేసినా దాడి చేయడం ఖండించాల్సిందే. మనం ఏం చేసినా, మేము ఇప్పుడు మేము 9.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి ఏంటి? రేపు మేము ఏం చేయబోతాం అని చెప్పి మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. అందరూ మీరు ఏం చేస్తారు, రేపు మేము చేయని అభివృద్ధి ఏంది, మీరు చేసే అభివృద్ధి ఏంది అని చెప్పుకొని పోవాలి. కానీ ఇలా దాడులు చేయడం